అఖిల పక్షం ఆధ్వర్యంలో దామర్గిద్ద మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతమైంది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ జరిగినాయంటే భారతదేశంలో 156 సెక్షన్లను చేర్పులు మార్పులు చేసినాము. ఇలాంటి సెక్షన్లు ఏ ప్రపంచ రాజ్యాంగం కూడా చేయలేదు. వీళ్ళు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ లబ్ధి కొరకే చేస్తున్నారు. ఈరోజు మనము ఈ రోడ్డు మీద కూర్చున్నామంటే దానికి ఒక పేరు ఉంది. అది ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని. దానికి వ్యతిరేకంగానే మనం కూర్చున్నాము. మరి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే బడా కార్పొరేట్ కంపెనీలు తమకు ఆశించినంత ఫలితాలు ఏ విధంగా వస్తాయో దాన్ని ప్రవేశపెట్టడమే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. మరి దానికి అనుకూలంగా మన మోదీ సర్కార్ ఏ విధంగా చేస్తున్నాడు అంటే నేను 2-3 ఉదాహరణలు చెప్తా. ఒకటి, ఒక కార్పొరేట్ కంపెనీకి ఏ విధమైన సర్కు తను పొందాలంటే రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా నియమాలు నిబంధనలు టెక్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు మన తెలంగాణకి వెళ్ళి బొంబాయికి సర్కు పోవాలంటే మన తెలంగాణ ప్రభుత్వం అనుమతులతోనే తెలంగాణ ప్రభుత్వం విధించిన దాంట్లతోనే పోవాలి. అంటే వాళ్ళకు ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించే విధానమే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఒక భాగం. రెండవది, ఒక కంపెనీకి అవసరమైన సరుకు